శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. మరో రెండు గేట్లు ఎత్తారు అధికారులు. ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉంది. పూర్తిస్థాయి జలాశయ నీటి మట్టంకు మరో 3 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ప్రస్తుతం జలాశయానికి 4.42 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతుంది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతితో ఈ క్షణమైన శ్రీశైలం డ్యాం నిండుకోనుంది. అయితే ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంను గుర్తించిన అధికారులు జలాశయంలో కనిష్ట స్థాయిలో నీటి నిల్వలు చేసుకుని వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంకు 4.42 లక్షల క్యూసెక్కులు నీటి ప్రవాహం వచ్చి చేరుతుండగా ఇక డ్యాంకి చెందిన 5 గేట్లను 10 అడుగుల మీద ఎత్తి దాదాపు 80,800 శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. మరో 2 గేట్లు ఎత్తారు అధికారులు. 5 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉంది. పూర్తిస్థాయి జలాశయ నీటి మట్టంకు మరో 3 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ప్రస్తుతం జలాశయానికి 4.42 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతోంది. గంట గంటకు పెరుగుతుంది వరద ఉధృతితో ఏ క్షణమైన శ్రీశైలం డ్యాం నిండుకోనుంది. అయితే ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంను గుర్తించిన అధికారులు జలాశయంలో కనిష్ట స్థాయిలో నీటి నిల్వలు చేసుకుని వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంకు 4.42 లక్షల క్యూసెక్కులు నీటి ప్రవాహం వచ్చి చేరుతుండగా ఇక డ్యాంకి చెందిన 5 గేట్లని 10 అడుగుల మీద ఎత్తి దాదాపు 80,784 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇదే సమయంలో జలాశయంకు చెందిన కుడి ఎడమ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఏపీ పవర్ హౌస్లో 26,000
142 క్యూసెక్ల నీటిని వినియోగించి 15.201 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుండగా ఇక ఎడమ విద్యుత్ కేంద్రంలో 35315 క్యూసెక్ల నీటిని వినియోగించి 18.437 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక తెలంగాణ పరిధిలోని కల్వకుర్తికి 1600 క్యూసెక్లు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 37185 క్యూసెక్ల నీరు విడుదలవుతుంది. మొత్తంగా శ్రీశైలం జలాశయం నుంచి 122053 క్యూసెక్ల నీరు జలాశయం నుంచి విడుదలవుతుంది.